హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మళ్ళీ చాలా 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 రోజుల తర్వాత ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏం లేదు, బేసిక్గా ఎక్కడికి వెళ్తున్నాను మీకు చెప్పక్కర్లేదు. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్తాం, అరకు వెళ్తాం. ఈరోజు కూడా అక్కడికి వెళ్తున్నాము. ఆల్రెడీ దగ్గర అదే అరకు స్టార్టింగ్లో ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ వరకు వచ్చేసాము. అంటే ఎస్కోట, పుణ్యగిరి ఇవన్నీ దాటి అరకు స్టార్టింగ్ టెంపుల్కి వచ్చేసాము ఆల్రెడీ. అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్. ఇప్పుడే దండం పెట్టుకొని ఈసారి మన షిఫ్ట్లో వెళ్తున్నాం అన్నమాట. దీన్ని బీవట్ సంగ తిప్పాం, మొన్న హైదరాబాద్ వెళ్ళొచ్చాం. వైజాగ్లో కొంచెం కొన్ని పనులు ఉన్నాయని చెప్పి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంకా పనులు అయిపోయాయి, ఇప్పుడు అరకు వెళ్తున్నాం. ఇప్పుడు బేసిక్గా అరకు ఏంటంటే, లాస్ట్ టైం మనం అరకు వచ్చినప్పుడు మడగడ వ్యూ పాయింట్ మిస్ అయిపోయాం కదా. అప్పుడు అంటే ఫస్ట్లో వెళ్ళాము, ఒక్కసారి వెళ్ళాను అనుకుంటా, ఒక్కసారి రెండు సార్లు వెళ్ళాను నేను అక్కడికి. అప్పుడు వ్యూ ఉంది కానీ ఇప్పుడు ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే 11:11కి ఆల్రెడీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మనం లాస్ట్ టైం లాగ్లో వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 6 అయిపోయింది అనమాట. మడగడ వ్యూ పాయింట్ వెళ్తే లేట్ అయిపోద్ది కదని చెప్పి ఇంక అప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడు పక్క వెళ్ళిపోతాం, అంటే మొత్తం ఫుల్ ప్యాకింగ్తో వచ్చామన్నమాట. క్యాంపింగ్ చేసుకుందామని టెంట్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, మంచిగా వేసుకుని ఏదైనా ప్లేస్ చూసుకుని ఒక ప్లేస్లో వేసుకుని పడుకుంటాం. ఒక 5కి అలా లేచి సన్ రైజ్ అయ్యే టైంకి మడగడ వ్యూ పాయింట్ వెళ్ళిపోతాం. అది ప్రస్తుతానికి ప్లాన్. సో ఇప్పుడే మంచిగా టెంట్ లోపల అంతా సెటప్ చేసుకున్నాం. ప్రెజెంట్ అంతా చీకటిగా ఉంది కాబట్టి బయట వ్యూ ఏం కనిపించలేదు. ఒకసారి ఈ వ్యూతో ఇలా క్లోజ్ అవ్వి మార్నింగ్ వ్యూ చూపిస్తా అలా తీగానే ఎలా ఉంటుందో. సో ప్రెజెంట్ పడుకుందాం, మళ్ళీ పొద్దున్న కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మడగడ. అంటే మడగడకి ఇంకొక 4 km అనుకుంటా. ఇక్కడ రిసార్ట్లో అడిగితే ఇక్కడ నుంచి ఒక 3-4 km ఉంటుంది మడగడ అన్నారు. జస్ట్ ఇప్పుడే లేచా, మొహం కూడా మొత్తమొత్తగా ఉంది చూడండి. నైట్ చూశారు కదా, నైట్ ఎంత 2K అనుకుంటా పడుకున్నాం. పొద్దున్న మెలకు రాలేదు, సో కొంచెం ఒక 1/2 hour లేట్ అయింది. కానీ సన్ రైజ్ అవ్వట్లేదు. ఇక ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే కొండ అంచే. ఇక్కడ మంచు ఉంటుంది కానీ లేదు, జస్ట్ వ్యూ పైన కొండలు చూడడానికి అంతే. నాకు ముందే తెలుసు మడగడ వ్యూ మ్యాక్స్ ఉండదని అనుకున్నా, లేదు ఎందుకంటే సీజన్ కాదు ఇది, అన్సీజన్ ఇది. అండ్ ఇదే మేము ఉన్న రిసార్ట్. మా బాలుగారు చూడండి ప్యూర్ ట్రావెలర్లా ఉన్నాడు. చైర్స్ కూడా తెచ్చుకున్నాము సరదాగా జస్ట్ కూర్చుందామని చెప్పేసి. ఇవి కూడా చూడండి, అంటే జస్ట్ సింపుల్గా వేసేసుకోవచ్చు. 2 chairs, ఇది టెంట్, ఇది చైర్స్. అంటే ఒక లదాఖ్ వెళ్ళే సెటప్ పట్టుకున్నట్టు వచ్చాం అన్నమాట అరకు రావడానికి. అది జస్ట్ తీసి దాని మీద పెట్టే, టెంట్ మీద పెట్టేది. అంతే, ఇది ఇంకొకటి. ఇది దా ఫ్రేమ్, ఒక మంచి టెంట్, ఒక 2 kurchis, ఎదురుగా ఒక మంచి వ్యూ. అదే ఇందాక రిసార్ట్లో నేను అడిగాను నిన్న నైట్ వచ్చినప్పుడు. ఒక 1 week నుంచి అయితే వస్తుంది వ్యూ, కానీ ఈరోజు మరి చెప్పలేం, చూడాలి అన్నారు. చూసాం కదా, ఏం రాలేదు. సో ఇప్పుడే మంచిగా నీట్గా ఫ్రెష్గా రెడీ అయిపోయాము. నెక్స్ట్ మడగడ వ్యూపాయింట్లో కలుద్దాం. అండ్ మా రిసార్ట్ చూపించలేదు కదా, అంటే చూపించడానికి అంత పెద్ద రిసార్ట్ ఏం కాదు. ఇది ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. మనం అక్కడ వేసాం టెంట్, అంటే కింద నుంచి వెళ్ళాలి ఇలా స్టెప్స్ మించి కిందకి వెళ్తే అక్కడ టెంట్ వేసాము.
ఇది ఒక వ్యూ పాయింట్ అంటే జస్ట్ అక్కడికి వెళ్ళి చిన్న కొంచెం చిల్ కొట్టడానికి. ఇది రిసార్ట్ అంటే రూమ్స్ తీసుకోవాలంటే ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. సడన్ గా ఆటోలోకి వచ్చిన వెంటనే అనుకోండి రోడ్ బీభత్సంగా ఉంది అనమాట. మడగాడు ఇంతకు ముందు రూట్ అంతా నీట్ గా ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు, మొత్తం రోడ్ అంతా తుక్కు తుక్కు అయిపోయింది. కటిక వాటర్ ఫాల్ రూట్ కూడా ఇంకా బెస్ట్, అది కటిక వాటర్ ఫాల్ రూట్ అసలు ఇది పోలికే లేదు, రోడ్ లేనట్టుంది. అందుకు కార్ అక్కడ పెట్టేసి ఆటోలో వెళ్తున్నాం అనమాట. అదిదా మ్యాటర్ ఎలా ఉందంటే ఆటోలో వెళ్తేనే భయం వేస్తుంది, ఇదేం తిరిగిపోద్దా అటు ఇటు అని. ఇలా ఉన్న ఆటో ఇలా అవుతుంది అనమాట. ఫైనలీ వి రీచ్ మడగాడ వ్యూ పాయింట్. మధ్యలో ఒక పెద్ద మోసం జరిగిపోయింది. అంటే రెండు రూట్స్ ఉంటాయన్నమాట, మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. నాకు వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం ఐడియా లాగా మర్చిపోయాం, ఏమైనా రూట్ మారిందేమో అనుకుని కొంచెం పాడైంది అనుకున్నా కానీ పైకి ఎక్కక అర్థమైంది. మేము ఇంకో రూట్లో వచ్చాం, ఆ రూట్ బాగాలేదు. కరెక్ట్ రూట్ అంతా బాగానే ఉంది కాబట్టి గూగుల్ మ్యాప్స్లో చూసుకోండి సార్. ప్రెజెంట్ మడగాడ వ్యూ. ఇంతకుముందు అయితే కింద అవి ఏం కనిపించావు కదా, అంతా ఎలా అంటే ఒక వైట్ ఫాగ్లా కప్పేసి ఉండేవి. కాకపోతే ఇప్పుడు చూడండి కిందనంతా కనిపిస్తుంది. అంటే ఇది ఒక రకమైన వ్యూ, అంతే ప్రశాంతంగా ఉంది. అక్కడ నుంచి ఇంకా బాగుంటుంది, ఒకసారి అక్కడికి కూడా వెళ్దాము. ఇక్కడ జస్ట్ వీళ్ళంతా రెడీ చేస్తారు కదా, ఆ ట్రైబల్లా రెడీ అవుతారు కదా, సో ఇక్కడ ఇదంతా అవుతుంది అనమాట. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉంటారు, అటు వెళ్ళిపోయామంటే అంత క్రౌడ్ ఉండరు. కాసేపు ఉండి కొంచెం అక్కడికి వెళ్దాం. టైం వచ్చేసి 7:46. అసలు ఈరోజు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మడగాడ వ్యూ పాయింట్ ఉంది కదా, మడగాడ వ్యూ పాయింట్ అయిపోయాక ఏదో ఒక వాటర్ఫాల్, ఇంకా వాటర్ఫాల్ ఎగ్జాక్ట్గా ఫిక్స్ అవ్వలేదు, వాటర్ఫాల్కి వెళ్ళి ప్రశాంతంగా తడిచి ఆ నెక్స్ట్ బొర్రా కేవ్స్ చూస్తాం. బొర్రా కేవ్స్ కూడా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. అసలు బొర్రా కేవ్స్ చూసి ఎస్కోట ముంతాజ్లో గట్టిగా మెక్కి బ్యాక్ టు హోమ్ అయిపోయా. సో ఇప్పుడే మంచిగా మడగాడ వ్యూ పాయింట్ కూడా ప్రశాంతంగా చూసుకున్నాం. ఆటో కూడా వచ్చింది, అంటే మేము ఫస్ట్ వచ్చాం కదా, మాతో పాటు పైన ఇంకొకళ్ళు ఉన్నారనమాట. సో పైన ఉన్న వాళ్ళని కింద దింపేసి మళ్ళీ పైకి వచ్చిందనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. సో వెంటనే వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం 8:20 అయింది. ఇది ఇంకొక వ్యూ పాయింట్ చెప్పాను కదా, ఇదొకటి మనకు ఆపోజిట్లో చూపిస్తాగ. అక్కడ ఇందాక చాలామంది ఉన్నారు అక్కడ, ఇప్పుడు ఎవ్వరు లేరు, మనమే ఉన్నాం. మొత్తం హిల్ మొత్తం మీద జస్ట్ మనమే ఉన్నాం. ఇప్పుడు మడగడ హిల్ మొత్తం మీద మనము, మన ఆటో డ్రైవర్ ఉన్నాడు. అక్కడ నుంచి ఇలా నడుచుకొని వచ్చాం. ఇవన్నీ కొత్తగా పెట్టారు, ఇంతకుముందు ఇవేం లేవు. నేను స్టార్టింగ్లో వచ్చా మడగాడ ఇలా తెలుస్తుంది అందరికీ అన్న టైంలో వచ్చా, అప్పటికి ఇది లేదు, ఇది లేదు, అవి లేవు, అవేం లేవు. ఇప్పుడు మంచిగా ఫస్ట్ టిఫిన్ చేయాలి, వెళ్ళి ఆకలేస్తుంది. ఎందుకంటే 8:20 అయిపోయింది, కొంచెం మార్నింగ్ మార్నింగ్ లేచాం, అసలుకి మనకు అలాంటి అలవాటు లేవు కొంచెం. ఇదే మన ఆటో, మనం వెళ్ళబోయే ఆటో, నాన్నకు ప్రేమతో ఆటో. అలా వస్తే కరెక్ట్ రూట్ అనమాట, మనం లాస్ట్ టైం వచ్చింది అటు నుంచి వచ్చాం ఆ రూట్. కాకపోతే ఇప్పుడు ఎలా కట్ అయిపోతున్నాం ఈ పక్కకి, ఆ పైన వ్యూ పాయింట్. ఇది అసలు ఈ రూట్ నాకు తెలియనే తెలియదు ఉందని. సో ఇప్పుడే గాలికొండ వ్యూ పాయింట్ అయితే రీచ్ అయ్యాం. ఎప్పుడు అంటే ఇంత రష్గా చూడలే నాకు తెలిసినంత వరకు. అన్ సీజన్లో కూడా ఒకసారి అక్కడ చూడండి సంత, ఇదంతా ఏదో గ్రూప్. అసలు ఏదైనా సరదాగా దిగి కొంచెం చిల్ అవుదామని దిగాం గాలికొండ వ్యూ పాయింట్లో. చిల్ అయ్యేలా లేరు అక్కడ జనాలు, ఎంతమంది అంటే కొట్టుకుంటున్నారు జస్ట్ ఫొటోస్ దిగడానికి వచ్చినట్టు. కాబట్టి జస్ట్ అలా బయటికి వెళ్ళి కొంచెం ఒక వ్యూ చూసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోతున్నాం వాటర్ఫాల్కి. సో ఇప్పుడే గాలికొండ వ్యూ పాయింట్ దాటేసి అనంతగిరి వాటర్ఫాల్కి వెళ్తున్నాం అనమాట. అరకు రూట్ అయితే బెస్ట్ రూట్ ప్రెజెంట్, అసలు ఎక్కడ ఒక గతుకు లేదు. ఒక స్పీడ్ బ్రేకర్స్ అలా అక్కడక్కడ ఉన్నాయి కానీ అది కూడా మన వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఎస్కోట దాటాక
బెస్ట్ రూట్. నిన్న నైట్ అసలు ఎక్సలేటర్ మించి కాల్ కూడా తీయలే, బ్రేక్ అంటే ఇంక బ్రేక్ ఉంది అనేదో జస్ట్ అలా ఉంచుకోవడం అంతే తప్పితే బ్రేక్ వాడని కూడా వాడలేదు. అంత ప్రశాంతంగా ఉంది రూట్, ఘాట్ రూట్ కూడా బాగా చేస్తాడు. 9 o'clock స్టార్ట్ అయ్యామో అలా అక్కడ ఆగుతూ 12 కల్లా వచ్చేసాం అరకు. సో ఇప్పుడే అనంతగిరి వాటర్ఫాల్కి అయితే రీచ్ అయ్యాము, మంచిగా ఫ్రెష్ చేంజ్ చేస్తాం, తడిచి అవుట్ఫిట్లోకి వచ్చాం అన్నమాట. ఇప్పుడు కిందకి వెళ్ళి తడిచి ఇవి చైర్స్ అంటే వాటర్ఫాల్ దగ్గర కొంచెం సెట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చా, చూద్దాం ఎలా సెట్ అవుతుందో. వాటర్ అయితే నాకు తెలుసు అనంతగిరి వాటర్ఫాల్ మ్యాక్స్ ఎప్పుడు వాటర్ ఉంటాయి, చూద్దాం ఇప్పుడు ఉన్నాయో లేవో. ఇక్కడ మంచిగా ఏమైనా తినడానికి మామిడి పళ్ళు, పచ్చి మామిడి కాయలు అన్నమాట, ఉప్పు కారం వేసి తింటారు. ఇక్కడ గన్ షూటింగ్ ఉంది కానీ ఇప్పుడు లేదు ప్రజెంట్, అండ్ ఇది వ్యూ పాయింట్. మంచిగా ఇక్కడ ఒక 2 చైర్లు వేసుకున్నాం, ఎదురుగా వాటర్ఫాల్, ప్రశాంతంగా కూర్చున్నాం. ఇప్పటి వరకు కూర్చొని లోపలికి వెళ్ళి తడిచి వచ్చేసాం డ్రెస్ చేంజ్, అంటే ఇప్పుడు పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. క్రౌడ్ ఎందుకో ఈరోజు అసలు చాలామంది ఉన్నారు, అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు బాగా వచ్చారని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాం. మంచిగా అనంతగిరి వాటర్ఫాల్లో కూడా బాగా తడిచాము, ఇప్పుడు బొర్రా కేవ్స్ వెళ్తున్నాం. మేము అనుకున్న టైం కంటే లేట్ అయిపోతుంది, అంటే ఎలాగో మార్నింగ్ వచ్చాం కదా కొంచెం ఫాస్ట్గా కవర్ చేయొచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా అంటే షేడ్స్ ఎక్కడ ఉన్నాయి కనిపించట్లే, అవి లేకుండా నా వల్ల కాదు, అంటే ఎండ కంట్లో పడిపోతుంటుంది కదా కొంచెం చిరాకు ఉంటుంది అలవాటు అయిపోతే ఆ షేడ్స్ లేకపోతే. అవి నాకు తెలిసి వాటర్ఫాల్లో మర్చిపోయానా, అంటే పైకి తెచ్చినట్టు గుర్తుంది వాటర్ఫాల్ నుంచి పైకి, కాకపోతే మర్చిపోయినా లేదా అనేది తెలియదు. కోతులు బోల్డ్ ఉన్నాయి, బిస్కెట్స్ తెచ్చి ఉంటే భలే ఉండేది. ఇప్పుడు బొర్రా కేవ్స్ వెళ్తాం. బొర్రా కేవ్స్ కింద ఒక గుహ ఉంటుంది అన్నమాట మీకు, అది చూస్తే ఎలా ఉంటుంది అంటే మంజమల్ బాయ్స్లో గున్నా కేవ్స్ సుభాష్ అని ఒకటి ఉంటుంది కదా కేవ్, అలా ఉంటుంది కొంచెం. చూస్తాం ఒకవేళ వెళ్తే బొర్రా కేవ్స్కి వెళ్తాం, లేదంటే ఆ కింద బొర్రా కేవ్కి కింద ఒక కేవ్ ఉంటుంది, వెళ్తే అక్కడికి వెళ్తాం అన్నమాట. సో చూడాలి అక్కడికి వెళ్తాం అనేది, అక్కడికి వెళ్ళాక ఫిక్స్ అవుతాం. కానీ టైం మాత్రం అనుకోకుండా అయిపోతుంది, అలా 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 వెంట వెంటనే అయిపోతుంది. ఇప్పుడు టైం దగ్గర 12:10 ఎంత అయ్యింది, పక్క మేము 5 కల్లా ఎలా కాదన్నా 4:30 కల్లా వైజాగ్లో ఉండాలి, ఎంత కాదన్నా. ఇంకా తినాలి, బొర్రా కేవ్స్ చూడాలి, చూద్దాం ఏమవుతాం. సో ఇప్పుడే బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. పార్కింగ్కి చుక్కలు కనిపించాయి, దగ్గర ఒక 1/2 hour పట్టింది పార్కింగ్కి. 12:50 అయింది టైమ్. ఇప్పుడు బొర్రా కేవ్స్కి ఇలా వెళ్ళాలి, గునా కేవ్స్ లాంటి బొర్రా కేవ్స్ అని చెప్పాను కదా, అది ఎలా వెళ్ళాలంటే ఇదిగో ఈ జిప్ లైన్ ఉంది కదా, ఈ జిప్ లైన్ నుంచి సైడ్ చూపిస్తే ఆగండి. సేమ్ ఈ కిందకి ఇలా వెళ్ళిపోలే, ఒకటే రూట్, ఇలా కిందకి వెళ్ళిపోవాలి చాలా కిందకి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోతే చూపిస్తా పక్క, మీకు నచ్చుతుంది ఆ వ్యూ, ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళా ఒక 2-3 times వెళ్ళా, పక్క నచ్చుతుంది. కాకపోతే కొంచెం జనాలు ఉన్నప్పుడు వెళ్ళండి అంతే. ఇలా ఉంటుంది వెళ్ళే రూట్, కిందకి చూసారు కదా అలా. కానీ ఒక రేంజ్లో తడిచా, మొత్తం బాడీ అంతా స్వెట్ అయిపోయింది, కానీ ఆ కేవ్ పక్క చూడాలని చెప్పేసి తిరుగుతున్నాయి ఇలాగ. అదిగో అదే గునా కేవ్, బొర్రా కేవ్ లాంటి గునా కేవ్, సారీ గునా కేవ్ లాంటి బొర్రా కేవ్. చాలా బాగుంటుంది చూడండి, పైన ఒక్కన్నో ఇదొక్కన్నో అది పెద్ద నోరు అన్నట్టు. అక్కడ ఆల్రెడీ ఎవడో ఒక బ్రో ఉన్నాడు చూడండి ఎంత బాగుందో. ఈ పైన బొర్రా కేవ్స్ ఇవంతా అక్క, అక్కడ కనిపిస్తుందా పైది, అది ఏంటి అది జిప్ లైన్ అన్నమాట. ఇలా ఈ కిందకి ఇది ఉంది. మనం ఇందాక మర్చిపోయి ఆపోజిట్కి వెళ్ళిపోయాం కదా, అంటే ఇలా నడుచుకుని అటు వెళ్ళిపోయాం, అంటే ఇదే రూట్ అనుకుని ఫాస్ట్గా అటు వెళ్ళిపోయాం అనమాట. కానీ అటు నుంచి వెళ్ళకూడదు, అంటే ఆ కార్నర్ నుంచి ఆపోజిట్లో అది ఉంది కదా. ఇప్పుడు ఇలా దిగామన్నమాట మనం, ఇలా దిగగానే ఇక్కడ చూడండి స్టోన్స్ అవన్నీ ఉన్నాయి. మరేమో ఇవి ఎప్పటి వరకు ఉంచుతారో తెలియదు, కాకపోతే ఒకసారి ఏరియా అంతా చూసుకోండి, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది ఆ పైన, అది అక్కడ అలా అవుతుంది, ఒకసారి ఏరియా అంతా చూసుకోండి కరెక్ట్గా వస్తే. ఇలా వచ్చారా, ఇప్పుడు ఇలా దిగుతారు మీరు,
ఇక్కడ ఇలా ఈ సైడ్కి రూట్. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఒకటి ల్యాండ్ మార్క్ పెట్టుకోండి. ఇలా కిందకి వెళ్ళిపోతే ఇంకా కేవ్ వచ్చేసినట్టే. ఆ కొండ అంతా దిగి అసలు ఈ పైన ఉండే వాళ్ళం. ఈ పైన నుంచి ఇదంతా దిగి, ఇదంతా దిగి, ఇదంతా దిగి ఫైనల్లీ విఆర్ ఎట్ గునా కేవ్స్, వైజాగ్ గునా కేవ్స్. అసలు చాలా బాగుంటుంది ఈ కేవ్. మనుషులు చూడండి ఎంత ఉన్నారు, ఈ బ్రో ఎంత ఉన్నాడు. కేవ్ చూడండి ఎంత ఉందో. ఇంతకుముందు ఆ కిందకి అక్కడ ఒక చిన్న గుహ ఉంది కదా, ఆ కిందకి కూడా వెళ్ళే దారి ఉండేది కానీ ఇప్పుడు లేదు. అంటే వాటర్ వచ్చేసాయి. ఆ లోపలికి వెళ్తే అక్కడ ఒక వాటర్ఫాల్ కూడా ఉంటుంది, ఇంకో వాటర్ఫాల్ ఉంటుంది కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి అవ్వదు. సో వాటర్ వచ్చేసాయి అంతా, ఇదంతా వాటర్ వచ్చేసాయి ఇప్పుడు. ఇంతకుముందు ఇంత వాటర్ లేదు ఇక్కడ మంచిగా. పెద్దరాయి ఉంది కదా, పెద్దరాయి మీద చాలాసేపు కూర్చున్నాం. అండ్ వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి, మాకు బాగా యూజ్ అయింది వాటర్ బాటిల్. 2 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం, మంచిగా తాగాం, దాహం బీభత్సంగా వేసింది. ఇది గునా, సారీ, బొర్రా కేవ్కి పైన బొర్రా కేవ్ అనమాట, కింద ఇంకో కేవ్ ఇది, అంతే. సో అయిపోయింది, సుభాష్ జాగ్రత్త, బాయ్ బాయ్. సో మంచిగా తినేసాం, ఇంకా దగ్గర 4 కాదు 3:30 అంత అయినట్టు ఉంది. థ్యాంక్ యూ. వాచ్ సీజన్ 3:44 అయింది టైమ్. ఒక 30 to 40 minutes వెళ్ళిపోతాం. సమాప్తం అరకు ట్రిప్. అంటే మీరు కొత్తగా చూసింది ఆ బొర్రా కేవ్స్ కింద, అదే దానికి ఏం పేరు పెట్టాలి తెలియదు కానీ బొర్రా కేవ్స్ కింద కేవ్, వైజాగ్ ఒక రకంగా చిన్న హిడెన్ కేవ్ అనుకోండి. ఈ మధ్య కొంచెం చాలా మందికి తెలిసిపోయింది. మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళాము అనుకున్నాం, అది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈజీగా. అంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు వెళ్ళాము, ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. 3 ఇయర్స్ బ్యాక్ పెద్ద ఎవరికి తెలియదు అది, ఇప్పుడు కొంచెం అందరికి తెలిసిపోతుంది. సో కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తెలుసుకుని వెళ్ళండి, బాగుంది. కాకపోతే కొంచెం రిస్క్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏం కంగారు పడకుండా వెళ్ళండి, మంచి టైం చూసుకుని వెళ్ళండి, ఎక్కువ మంది ఉన్నప్పుడు వెళ్ళండి, రిస్క్ చేయక. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. మళ్ళీ వెంటనే వస్తానని చెప్పలేను, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఎలా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, అంతవరకు టాటా బాయ్ బాయ్.